యాక్చువల్లీ వెన్ వెన్ ఇప్పుడు మీకు ప్రాబ్లీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు ఒక టూ ఇయర్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ వెన్ ఐ థింక్ టూ ఇయర్స్ క్రితమే ఒకసారి నువ్వు కాన్సెప్ట్ ఏదో చెప్పావు సాంగ్స్ గురించి. సో వెన్ యూ గాట్ టు నో అంటే నీ ఫస్ట్ షార్ట్ విత్ అశోక్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? అంటే యు హాడ్ దట్ యు నో అంటే అంటే రీటేక్స్ ఎక్కువ ఉండే నా అట్లాగా ఆయన ఒకసారి అడుగు మా ఇద్దరు ఫస్ట్ షాట్ ఏంటో ఆయన అడుగు అసలు ఎక్స్పీరియన్స్ ఆయన పెట్టిన ఫస్ట్ షాట్ అవును ఏ ఫస్ట్ షాట్ మన అచితేల గంధం ఎండ్ లో వస్తే షాట్ కిస్సింగ్ షాట్స్ ఒక వైబ్ తో స్టార్ట్ చేద్దాం సరే ఫస్ట్ ఫస్ట్ షాట్ వెరీ ఫస్ట్ షాట్ వెరీ ఫస్ట్ షాట్ ఒక కట్ అయిపోయింది బానే చేసాం అనుకున్నాం అంత బానే కదా ఓకే 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 అనుకుంటే శ్రీరామ్ చూసి నో 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 యు నీడ్ టు డు మోర్ ఇంకా ఇంకా కావాలి అట్లా ఇంకా వెరీ ఫస్ట్ షాట్ నాకైతే ఇటు నుంచి పడిపోతుంది ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటది మళ్ళీ పోస్ట్ వస్తుంది అక్కడ ఇట్లా ఇద్దరు పట్టుకున్నట్టు అదే షాట్ కానీ పాపం ఏం చేస్తారు ఇద్దరు చాలా మొహమాటంగా అలా ఫస్ట్ డే విల్ కమ్ హాయ్ హలో లైక్ దట్ సో అదే చెప్తున్నాను కదా లైక్ షీ వాజ్ వెరీ కంఫర్టబుల్ అంటే నాకు ఎక్కడ ఇబ్బంది ఏం పెట్టలేదు ఇబ్బంది పెట్టింది ఆయన ఒక్కడే లేదు ఐ థింక్ షీ వాజ్ సో కూల్ అసలు ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే సెట్ మీదకి వచ్చి సెట్ మీదకి వచ్చి నాకు చెప్పా అన్నమాట ఇప్పుడు ఏంటి సీన్ అంటే ఇప్పుడు ఇది సినిమా చెయ్యాలంటే